ऑल वेलकम टू माय चैनल मॉम मैजिक ऑफ मदरहुड. सो ना पात वीडियो चूसिंटे बास्केटबॉल केक गुरिंचि चूपिंचानु कदा. सो इंदुलो अदि कोट अंता एला रेडी चेसानु एमेम यूज चेसि रेडी चेसानु अनेदि चूपिस्तानंडि. सो फर्स्ट अयिते मनं मन इंट्लो उन्न एदैना ग्रीन कलर बेड शीट उंटे अदि ऑलरेडी मुंदु కొంచెం కింద బొంత క్విల్ట్స్ లాంటివి వేసి ఆ గ్రీన్ కలర్ బెడ్షీట్ అనేది వేసుకోవాలి. తర్వాత మీరు క్లిప్పింగ్స్లో చూస్తున్నట్టుగా మన దగ్గర వైట్ కలర్ బెడ్షీట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, వాటిని అట్లా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ని ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. మనకి బాస్కెట్బాల్ కోర్ట్స్ చాలానే రిఫరెన్స్ పిక్స్ వస్తాయి కదా నెట్లో, నేను నాకు ఈజీగా ఉన్న పిక్చర్ని రిఫరెన్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే కొంచెం పెద్ద బెడ్షీట్స్ని అట్లా వర్టికల్గా, చిన్న బెడ్షీట్స్ని మనం అట్లా హారిజాంటల్ లైన్స్గా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లా మధ్యలో కూడా ఒక హారిజాంటల్ లైన్ పెట్టేసి ఇంకా వేరే బెడ్షీట్స్తో మనం ఇట్లా ఇప్పుడు ఇక్కడ సర్కిల్ చేస్తాం కదండి, ఆ సర్కిల్స్ని లైక్ ఆర్చెస్ని అరేంజ్ చేసుకోవాలి. సో నాకైతే అది కొంచెం పెద్దగా అనిపించి తీసేసాను. నెక్స్ట్ దానికన్నా కొంచెం చిన్న సైజ్ని టవల్ ఆర్ వేరే షీట్తో దాన్ని అరేంజ్ చేశాను. మధ్యలో కూడా ఒక సర్కిల్ని ఫిక్స్ చేసేసాను. నేను ముందే అమెజాన్ నుంచి ఆ బాస్కెట్బాల్స్ని ఆర్డర్ చేశాను అన్నమాట. సో ఈసారి అయితే అదే చేద్దాం అనుకుని బాస్కెట్బాల్ థీమ్ మీద నేను ఆ బాల్స్ ఇంకా బేబీస్కి డ్రెస్సెస్ అని ముందే ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. సో అలా అన్నీ అరేంజ్ అయిపోయాక నెక్స్ట్ బాస్కెట్బాల్ కేక్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, అదే ఇక్కడ తీసుకొచ్చి ఫిక్స్ చేస్తున్నాను. నా దగ్గర రొటేటింగ్ టేబులే ఉందండి, కేక్ స్టాండ్ అంటూ విడిగా ఏం లేదు, దాన్నే అట్లా మధ్యలో పెట్టి ఆ కేక్ని పెట్టేశాను. సో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ వీడియోలో కొంచెం నాకు కెమెరా యాంగిల్ సరిగ్గా ఫిక్స్ చేయలేదు కానీ, బట్ ఒరిజినల్గా పిక్చర్స్ తీసినప్పుడు చాలా బాగా బ్రైట్గా వచ్చింది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఫోటో. సో ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చిందండి. అండ్ ఇక్కడ కొన్ని మా బాబుల పిక్చర్స్ని లైక్ వీడియో క్లిప్పింగ్స్ని యాడ్ చేశాను. సో చాలా ఫన్నీగా అనిపించింది, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఒక్కదాన్ని కూడా ఉన్న ప్లేస్లో ఉంచలేదు. సో ఫైనలీ కొంచెం ఎంటర్టైన్ చేసి కొన్ని ఫ్యూ పిక్చర్స్ అయితే తీశాను. సో మీకు ఇంకా క్లియర్ డీటెయిల్ పిక్చర్స్ కావాలంటే యూ కెన్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.